హలో బాబాయ్, రెండు మూడు క్వింటాల్ బ్లీచింగ్ పౌడర్ పంపించు, మా ఊర్లో అయిపోయింది. ఎందుకా? ఎందుకంటామేమిరా బాబు, నిన్న మన సీఎం గారు చెప్పింది వినలేదా? నిన్న క్వింటా 9,000 అమ్మాము. 9,000 అంటే ఇంకా తగ్గమండి. మన దగ్గర బేరాలు లేవమ్మా. రమణ, బ్లీచింగ్ పౌడర్ ఒక లోడ్ ఎత్తమ్మా, అసలు స్టాక్ పెట్టు. ఎందుకైనా మంచిది. తవుడు కూడా ఒక లారీ ఉంచు, రేపు నుంచే ఒక అది కూడా వేసుకోమంటాడేమో మీద. తవుడు ఒక లారీ జాలిలే మనకి. రమణ, మన ఊరు వాలంటీర్లకు చెప్పాను, వాళ్ళు బైక్లు వేసుకుని వస్తామన్నారు తీసుకెళ్ళడానికి పౌడరు. మా ఊరి దగ్గరికి వస్తారు. మధ్యలో టోల్ గేట్ ఉంది, అది కట్టమని చెప్పరు. మళ్ళీ జగన్న ఫీల్ అవుతారు, మళ్ళీ వాలంటీర్లే కట్టకపోతే ఇంకా జనాలు ఏం కడతారు అని చెబుతాడు ఆయన. అబ్బా జగనన్న, అసలు ఇంత ఐడియా ఎలా వచ్చిందన్న నీకు? అక్కడదే కదా 16 నెలలు జైలు, బాత్రూంలో బ్లీచింగ్ పౌడర్ చల్లటం. బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి కరోనా భయమే? ఓ నో, నీ మొఖం మీద కొంత బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తే అంత సెట్ అయిపోద్ది. హలో, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఎందుకండి మీరు కరోనాకు భయపడిపోయి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఇవాళనే మా తుగ్లక్ సీఎం ఒక మందు కనిపెట్టారు. దానికి ఆయనకున్న బైక్కి టోల్ కట్టే జ్ఞానం, గుంటూరుని గుండూరు అనే జ్ఞానం, అలాగే సీఎంని షీఎం అనే జ్ఞానం, ఇలా అన్ని జ్ఞానాలు కలగలిపి రీసెర్చ్ చేసి మందు కనిపెట్టారు. అంటే ఈ మధ్యన ఆయన డాక్టర్ అయ్యారులే అనుకోకుండా ఎలాగో అయిపోయారు. ఆ జ్ఞానం అంతా మాకు ఈరోజు వదిలారనమాట ఒక అనిముత్యాలు లాంటి మాటలు. ఏంటో తెలుసా? మీకు కరోనా కనిపించింది అనుకో ఎక్కడన్నా, దాని మీద జస్ట్ బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఇలా చెల్లండి, 6 అవర్స్ చచ్చిపోతుంది. ఒకవేళ చచ్చిపోలేదు అనుకో, మన బాడీలోకి వచ్చేసింది అనుకో పొరపాటున, పారాసెటమాల్ వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. యు నో వాట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ. మీకు అర్థమవుతుందా?